ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం పనికొస్తుంది మంచి మంచి టీవీ కూడా తీసుకొచ్చారు పిల్లల కోసము ఇప్పుడు మనకు బళ్ళు నడుస్తలేవు సార్లు వస్తారా ఊర్లల్లో వచ్చేంటి వీళ్ళని కూర్చోబెడతారా కూర్చోబెట్టండి కాబట్టి మనకు ఊర్లో ఆడ అంటే పిల్లల చదువు కోసమని టీవీలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎక్కడిద్దాం అంటే ఒకటే ఉంది వాస్తవంగా మనకు కూడా కష్టమే ఉంది ఎక్కడ పంచాలన్నా అయ్యి ఆ ఊరోళ్ళకైనా ఈ ఊరోళ్ళకి ఈ ఊరు సెంటర్లో ఉంది ఎటుగాకుంటున్నారు అడవుల అడవుల మధ్య ఉన్నారు ఎక్కేకున్నారు రేపు మంచైనా చెడైనా ఒక ఐక్యతతోటి పోతేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఇలా పది మంది పది రకాల ఆలోచనలు చెప్తే కాదు మీరు అందరూ దొరా పటేలు పెద్ద మనిషి మన సిస్టమ్ ఉంది కాబట్టి ఆ సిస్టమ్ వెలుగులో ఐక్యంగా పోతున్నారు మేము ఇంకా కూడా కొన్ని సంస్థలతో మాట్లాడుతున్నాం ఇంకా కొన్ని ఊరికో పది పదిహేను మంది పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పండుగలోపు ఇట్లా కొన్ని సామాన్లు ఇవ్వాలని కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లా కూడా ఇంకా కొన్ని ఊర్లలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికి ఇవ్వకపోయినా కొద్దిగా పేద పేద వాళ్ళని కూడా ఏరి ఒక ఐదు ఆరు వందల మందికి మళ్ళీ ఇంకా కొన్ని సామాన్లు తేవాలని అటువంటి ఆలోచనతో ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా నా నియోజకవర్గము నా ప్రజలు మా పేదలు అందరికంటే వెనుకబడ్డటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా మనము ఒక పూట కోసమైనా మనం సహాయం చేయాలని ఆ రోజు కరోనా నుంచి మొదలుపెట్టినాం ఇప్పటి వరకు ఎక్కడ ఆగలే ఒక కాడ చీరలు ఇచ్చే కాడ చీరలు ఇచ్చినాము చెప్పులు ఇచ్చే కాడ చెప్పులు ఇచ్చినాము సామాన్లు ఇచ్చే కాడ సామాన్లు ఇచ్చినాము కూరగాయలు పంచే కాడ కూరగాయలు పంచడం బియ్యం పంచే కాడ బియ్యం పంచడం అట్లా ఎట్లా వీలైతే అట్లా చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం అందరూ కూడా ఐక్యంగా ఉండండి తప్పకుండా ఈ ఊరును అభివృద్ధి చేసి ఈ అడవి దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ ఇది ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి ఊరుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి నేను ముందుకెళ్తా ఉన్నాను నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు వాళ్ళు కొంచెం పెట్టుకుంటాం మనం కొంతమందికి ఇద్దాము మేనేజ్మెంట్ గారికి మేనేజర్ వాళ్ళ యొక్క యాజమాన్యానికి ముఖ్యంగా ఆనంద్ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా వారిని మేము కోరుతా ఉన్నాం మాలాంటి ఇట్లాంటి అటవీ ప్రాంతాల ప్రజలకు మరి విద్య అందుబాటులో లేదు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగం కాడికి పోయిన కాడ ఎట్లా మాట్లాడే ఎట్లా అప్రోచ్ కావాలి ఏ రకంగా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఇవ్వాలి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే డిగ్రీలు పీజీలు చేసినటువంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా ఇక్కడ ఒక అంటే క్లాసెస్ కూడా పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి పిల్లలు భవిష్యత్తులో కూడా హైదరాబాద్ పోయినా లేకుంటే ఆంధ్ర పోయినా లేకుంటే ఎక్కడి పోయినా కూడా ఏదో ఒక ఉపాధి చూసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టాలని మరి ఆనంద్ మహేంద్ర గారిని ప్రత్యేకంగా కోరుతూ మరి ఇంత దూరం వచ్చినందుకు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి అందరు కూడా మనం ఒకటి రెండు ఇస్తాము మీరు అందరికీ పంచండి ఏదన్నా ఉన్నా కూడా మీకు నేను చాలాసార్లు చెప్తున్నా ఏ సమస్య ఉన్నా చెప్పండి మరి ఆ బస్సుది కూడా నిన్ననే నేను ఇటు వద్దామంటే నాకు ఎంకర్న చెప్పిండు బండ్లు నడిచే పరిస్థితి లేదని సరే వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే వారు ఇప్పుడు తాత్కాలికంగానైనా కూడా ఆ రోడ్డును మనకు నడిచేటట్టుగా బీటీ రోడ్ వచ్చే లోపు బీటీ రోడ్ రావడానికి కొద్దిగా పర్మిషన్లు అక్కడ ఆగుతుంది కాబట్టి అవి కూడా కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు డిఎఫ్ఓ గారు కూడా కొద్దిగా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు వారు కూడా మంచిగానే మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితులలో వారికి కూడా నిన్న కూడా చేసిన కనీసం మేము మా బండ్లు నడిచేటట్టయినా ఇప్పటి వరకైనా కొద్దిగా మురం పోసి స్టాప్ చేయండి ఈ లోపు బీటీ రోడ్ పర్మిషన్ వచ్చే లోపు అని చెప్తే కలెక్టర్ గారు కూడా వెంటనే చేయిస్తా అన్నాడు ఇవాళ నేను మళ్ళీ బయటికి పోయిన తర్వాత కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మనకు ఈ లోపు తొందరగా అయ్యేటట్టుగా కూడా చేయిస్తానని తెలియజేస్తూ మరి టీవీ కూడా పిల్లలకు ఏదైనా ఒక ఆ స్కూల్లోనే ఏదైనా కరెంట్ కనెక్షన్ ఇచ్చేనా ఎప్పటికైనా మీరు Subscribe us and press the bell icon for more interesting updates.